సరికి మినిస్టర్ కి వేరే గతి లేక ఆయన మళ్ళీ డ్యూటీలోకి చేర్చారట. అతను మంచివాడు, ఇంతవరకు అన్ని మంచి పనులే చేశాడు. అందుకు మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతగా అర్థిస్తున్నందుకు గాను నేను ఆర్కే నాయుడు సస్పెన్షన్ ఆర్డర్స్ని రివోక్ చేస్తున్నాను. వెంటనే అతను మళ్ళీ డ్యూటీలో జాయిన్ కావచ్చు. ఎంత మంచి పేరుంటే అలా అందరూ ఆయన కోసం పోరాడతారు చెప్పండి. ఇప్పటిదాకా ఆయనకు అదే పేరు. ఆయన కొడుకైనందుకు మీరెంత లక్కీయో తెలుసా? కోడళ్ళైనందుకు నేను కూడా చాలా చాలా లక్కీ. మీ మావయ్యతో ఉన్న శత్రుత్వం ఒక గూండాకి పోలీస్ ఆఫీసర్కి మధ్య ఉన్నది, చాలా దూరం వెళ్ళిపోయింది. మాదాపూర్లో నువ్వు జగదీష్తో కబ్జా చేయించిన ల్యాండ్ నేను ఓనర్కి తిరిగిస్తానని చెప్పాను. జగదీష్ని అరెస్ట్ చేసి ల్యాండ్ విడిపించాను. నువ్వు మళ్ళీ ఆ జగదీష్తో ల్యాండ్ కబ్జా చేయించావట, దాన్ని వదిలే. ఒక్కసారి సెల్వస్వామి ల్యాండ్ కబ్జా చేశాడంటే డబ్బులు తీసుకోకుండా వదలడు. ఓనర్స్ని డబ్బులిచ్చి ల్యాండ్ తీసుకోమని చెప్పు, లేదా ఆ ల్యాండ్ విషయం మర్చిపోమ్మను. నువ్వున్న పనుల కొట్టచ్చే వారికి నా మనిషిని అరెస్ట్ చేశావు, నా మీద కేసు పెట్టావు. ఎంత ధైర్యం రా నీకు! ఇదే నీకు ఆఖరి వార్నింగ్. ఇంకొక్కసారి నా జోలికి కానీ ధర్మం జోలికి కానీ వచ్చావంటే పోరా, గెట్ అవుట్. నా మీద చెయ్యేస్తావా? ఒక పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యేస్తావా? చిపారేస్తాను. ఏమనుకుంటున్నావో వద్దు ఆర్కే, పోరా. వాడు చావాలి. డీటెయిల్స్ స్ట్రిక్ట్ ఆఫీసర్, ధైర్యం నిజాయితీ ఎక్కువ. శత్రువులు కూడా ఎక్కువ, కానీ ఎవరు ఇంతవరకు ఏమి చేయలేకపోయారు. అలర్ట్గా ఫుల్ ప్రొటెక్షన్తో ఉంటాడు. ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మొత్తం ఇది చేస్తావా? ఎక్కువగా నో బాగే. సరే, 1 రూపాయలు. ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు అటాక్ చేసావంటే వాడు చచ్చిపోవాలి. సెక్షన్ 302 ప్రకారం కోర్టు సెల్వస్వామికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నది. దీంతో అయిపోయింది అనుకో కార్కే. కాలేదు, అప్పుడే ఏమీ కాలేదు. నీ చావుతోనే అంత అంతమవుతుంది.